రేపు ధన త్రయోదశి ఈ రోజున ఎవరైతే రాత్రి 9 గంటల లోపు ఉప్పు లవంగాలతో ఇలా చేసి ఈ యొక్క మంత్రాన్ని కనక పఠిస్తే ఇక మీకు ఉండే సమస్యలన్నీ తీరిపోతాయి, మీ కష్టాలు తీరి కుబేరులు అవ్వడం ఖచ్చితంగా ఖాయం, లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కలగడం ఖచ్చితంగా ఖాయమని మన పండితులే చెబుతున్నారండి. ముఖ్యంగా వచ్చేసి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, ఈ ధన త్రయోదశి రోజున బంగారం కొనలేకపోతున్నాము అని చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. చాలామంది ఏంటంటే ఈ ధన త్రయోదశి రోజున బంగారాన్ని ఇంటికి తెచ్చుకుంటారు. అలా తెచ్చుకోవడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం అలాగే లక్ష్మీదేవి కృపలు మనతో ఉంటాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. అలాంటి వాళ్ళు బంగారం కొనలేని వారు, బంగారం తెచ్చుకోలేని వారు ముఖ్యంగా ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ని మన ఇంటికి రేపు శుక్రవారము ఆపై ధన త్రయోదశి కాబట్టి ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకుంటే చక్కగా బంగారాన్ని కొని తెచ్చుకున్నంత సమానము అని శాస్త్రం చెబుతుంది. అలాగే కాకుండా మీ ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంది, ప్రతికూల శక్తులు ఉన్నాయి, ఇల్లు సరిగ్గా లేదు, వాతావరణం సరిగ్గా లేదు అని అనుకునేవారు, మీరు రేపు ముఖ్యంగా ఏంటంటే అండి, ఇలాగో రేపు లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో పూజిస్తాము, కుబేర దీపము వెలిగిస్తాము, అమ్మను చక్కగా పూజించుకుంటూ ఉంటాము, అలంకరించుకుంటాము. కాబట్టి రేపు మీరు ముఖ్యంగా మర్చిపోకుండా దీపావళి రోజున కొత్త చీపురు తెచ్చుకొని అంటే మన పూజ మందిరాన్ని ఉడిచి ఆ తర్వాత లక్ష్మీదేవిని ఆ ఇంట్లో కొలువు అంటే పూజ చేస్తే చక్కగా లక్ష్మీదేవి సంతోషిస్తుంది అని చెప్పొచ్చు. అలాగే కాకుండా లక్ష్మీదేవికి చీపురు అన్నా లవంగాలన్నా ఉప్పు అన్నా అలాగే కాకుండా ఈ చిన్న చిన్న అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మ ఉప్పు సముద్రంలో నుంచి పుట్టి ఉప్పు సముద్రం అంటే ఆవిర్భవించినప్పుడు పుట్టింది కాబట్టి అమ్మకు ఉప్పు అంటే చాలా ఇష్టం. అలాగే లవంగాలన్నా చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి ఆ రోజున జన్మించింది కాబట్టి విష్ణుని పెళ్లి చేసుకుంది కాబట్టి ఈ రోజున ఎవరైతే కనుక ఉప్పు లవంగాలతో ఈ ప్రయోగం చేస్తే తప్పకుండా జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టి ధనవర్షం కురిపించడం ఖచ్చితంగా ఖాయం. మీరు ఏమి లేదండి, కాస్త ఉప్పుని తీసుకోండి. ఉప్పుని తీసుకుని దానిపైన ఏంటంటే ఒక 5 లవంగాలను పెట్టి మీ రెండు చేతుల్లో పట్టుకొని మీ ఇంట్లో ఉండే ఎన్ని మూలలు ఉన్నాయో అన్ని మూలల్లో ఈ ఉప్పు పట్టుకొని తిరగండి. అలా తిరగడం వల్ల ఏంటంటే ఏవైనా ప్రతికూల శక్తులు ఉంటే అవి లాగేసుకుంటుంది. అలాగే కాకుండా మీకు సరిగ్గా ఇల్లు ఉండకపోయినా అంటే ఇంట్లో అనర్థాలు జరుగుతూ ఉన్నా వాటన్నిటిని కూడా ఈ ఉప్పు ఈ లవంగాలు గ్రహించుకుంటాయి. దానికి తోడు ఏంటంటే ఈ దీపావళి పండుగ 3 రోజులు జరుపుకుంటాము కాబట్టి ఒక గాజు పాత్ర తీసుకొని అందులో ఉప్పు వేసి ఇంట్లో ఎవరికి తెలియని ప్రదేశంలో కనుక పెట్టుకుంటే ఈ 3 రోజులు కూడా ఇల్లు చాలా సంతోషంగా సుఖ సంతోషాలతో పాటు ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులు రాకుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని శాస్త్రంలో చెప్పబడింది. అలాగే వచ్చేసి ఆ తర్వాత ఆ లవంగాలను ఆ ఉప్పుని తీసుకెళ్ళి పారే నీటిలో కానివ్వండి, లేదంటే పచ్చని మొక్కల్లో పడేస్తే చక్కగా ఉంటుంది అని చెప్పొచ్చు. చాలామంది కూడా ఈరోజు ఏంటంటే చాలా వరకు అంటే జాతక దోషాలు బాలేని వారు, అలాగే ఏదైనా ప్రాణగండాలు ఉన్నవారు అంటే అలాగే సుమంగళితత్వం కలగాలని అలాగే ఏదైనా గండాలు ఉన్నవారు కుబేర దీపమని వెలిగిస్తూ ఉంటారు. అది ఇంటి ముందు వెలిగించుకుంటే చక్కగా ఉంటుందండి. మన ఇంటి బయట పిండితో అంటే బియ్య పిండితో ముగ్గుని వేసి గోధుమ పిండితో మట్టి ప్రమిదను తయారు చేసి అందులో ఆవు నెయ్యి కానివ్వండి, లేదంటే నువ్వుల నూనెను పోసి 3 ఒత్తులు వేసి ఒక ఒత్తిలాగా చేసి దీపం పెట్టుకుంటే చక్కగా ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. ఏవైనా దోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయని శాస్త్రంలో చెప్పబడింది. దానికి తోడు ఏంటంటే కనుక మీరు ఈ రోజున అమ్మవారికి సంబంధించిన లక్ష్మీ వినాయకుడు ఇద్దరు కలిసి ఉన్న లక్ష్మీదేవి వినాయకుడు కలిసి ఉన్న పటాన్ని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చండి. అలాగే కాకుండా స్త్రీ యంత్రం ఉంటుంది కదండి, ఆ స్త్రీ యంత్రాన్ని ఏంటంటే దసరా లేదా దీపావళి రోజున ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అని చాలామంది నమ్ముతూ ఉంటారు. అలాగే కాకుండా ఈ స్త్రీ యంత్రాన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఇంట్లో ధనం నిలకడగా ఉంటుంది. అలాగే కాకుండా ఇంట్లో చాలా మటుకు కూడా సుఖ సంతోషాలు కలుగుతాయని చాలామంది భావిస్తూ ఉంటారు. దాన్ని తీసుకొచ్చి ఇంటి మన సింహద్వారంపై పెట్టుకుంటే చక్కగా ఉంటుంది అని చెప్పొచ్చు. అలాగే కాకుండా లవ కొబ్బరికాయ అండి, ఇదేంటంటే చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, కొబ్బరికాయ మాదిరిగానే ఉంటుంది కానీ చాలా చిన్నగా ఉంటుంది. దీన్ని కూడా ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఈ రోజున తప్పకుండా మనం బంగారం కొన్నంత విలువ అని చెప్పొచ్చు. మన పూజ గదిలో పెట్టుకుంటే చాలా మటుకు కూడా సుఖ సంతోషాలు చేకూరుతాయి. అలాగే వచ్చేసి ఏంటంటే మీరు వెండి నాణ్యానైనా సరేనండి ఈ రోజున ఇంటికి తెచ్చుకోవాలని మన పెద్దలు అంటూ ఉంటారు. అలా తెచ్చుకోవడం
వల్ల చక్కగా ఉంటుంది అని మన పురాణాలు కూడా చెబుతున్నాయి. చాలా మందికి ఏంటంటే తెచ్చుకునే స్తోమత లేని వారు చిన్న ఒక ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకుంటే చాలండి, రేపు 6 గంటల లోపు ఇంటికి ఉప్పు తెచ్చుకుంటే చక్కగా ఉంటుంది, అమ్మవారి అనుగ్రహం అమ్మవారి కటాక్షం తప్పక లభిస్తుంది, లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని చెప్పొచ్చు. ఎక్కడైతే శుచి ఉంటుందో అక్కడ అమ్మవారు కొలువు తీరుతుంది అని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అలాగే కాకుండా ఎక్కడైతే అమ్మవారిని నిష్ట నియమాలతో పూజించబడుతుందో ఆ ఇంట్లో తప్పకుండా అమ్మవారు కొలువు తీరుతారు. ఎవరైతే మనసు పెట్టి అమ్మవారిని పూజిస్తారో వాళ్లకు అమ్మ ఎప్పుడు కూడా సుఖ సంతోషాలు వైభోగాలు కలిగిస్తుంది అని శాస్త్రమే చెప్పబడింది. అలాగే కాకుండా అమ్మవారికి సంబంధించిన ఒక చిన్న మంత్రం అండి. ఈ మంత్రాన్ని ఏంటంటే రేపు ఉదయం దీపావళి, అలాగే నరక చతుర్థి, అలాగే వచ్చేసి ఈ త్రయోదశి రోజున మూడు రోజులు కూడా వరుసగా ఏంటంటే ఈ యొక్క నామాన్ని పఠించాలండి. ప్రతిరోజు కూడా ఈ నామాన్ని పఠించడం వల్ల మీకు ఏవైనా చెడు దోషాలు ఉంటే అవి తొలగిపోతాయని చెప్పొచ్చు. అలాగే కాకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని కూడా చెప్పొచ్చు. అది ఏం లేదండి, చాలా సులభమని చెప్పొచ్చు. ఏంటంటే గనక మీరు గుర్తు పెట్టుకొని ఓం క్లీం శ్లీం లక్ష్మీ శరణం అనేసి ఈ యొక్క నామాన్ని పఠించండి. ఇలా పఠించడం వల్ల చక్కగా ఉంటుంది. ఉదయం లేవగానే చాలా మటుకు కూడా మనం అరచేతులని చూసుకోవాలి. అరచేతుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని చాలామంది నమ్ముతూ ఉంటారు. అరచేతుల్ని చూసుకుంటే ఆ రోజు మనం చేసే పనులు చక్కగా ఉంటాయి అని కూడా చెప్పొచ్చు. దానికి తోడు ఉదయం లేవగానే ఈ యొక్క మంత్రాన్ని పఠించండి. ఈ మూడు రోజులు అయితే మర్చిపోకుండా ఈ నామాలను పఠించుకుంటే చక్కగా ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం కటాక్షం అలాగే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందని చెప్పొచ్చు. రేపు ముఖ్యంగా రేపు 12 గంటల లోపు, రాత్రి 12 లోపు కానివ్వండి, 10 లోపు కానివ్వండి, ఉప్పుతో ఇలా చేయండి. అలాగే కాకుండా మీ ఇంటికి ఉప్పుని తీసుకోండి. గుప్పెడు ఉప్పు 1 5 లవంగ్ 5 నిమ్మకాయలు, అలాగే వచ్చేసి కాస్త కుంకుమ పసుపు, ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో పెట్టి మీ ఇంటి సింహద్వారం ముందు నిలబడి ఇంటి సింహద్వారానికి దిష్టి తీయండి. అలా దిష్టి తీయడం వల్ల ఏంటంటే ఇంట్లో ఉండే ఏవైనా ప్రతికూల శక్తులు, చెడు శక్తులు, దుష్టశక్తులు ఇవన్నీ బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చేసి జ్యేష్ఠాదేవి ఇంటి నుంచి బయలుదేరుతుంది అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఏంటంటే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టి మనని కోటీశ్వరను చేస్తుంది. ఏంటంటే లక్ష్మీదేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడ చాలా మటుకు కూడా ధనం స్థిర నిలకడగా ఉంటుంది. మనం సంపాదించింది కాస్తనైనా సరేనండి మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. మనం ఖర్చు పెట్టే విధానం, అలాగే మనం చేసే ప్రతి పని కూడా మనకు తెలుస్తుంది అని చెప్పొచ్చు. రేపు ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహం లక్ష్మీదేవి కటాక్షం కలగాలనుకుంటున్నారో వారు మర్చిపోకుండా ఈ పనులు కనుక చేసుకుంటే చక్కగా ఉంటుంది అని చెప్పొచ్చు. చాలా మటుకు కూడా ఈ అమావాస్య రోజు పాత వస్తువులను తీసి బయటపడేస్తూ ఉంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది కాబట్టి చినిగిన బట్టలు కానివ్వండి, చినిగిన ఏవైనా పగిలిపోయిన వస్తువులు కానివ్వండి, ఇవి ఉండకూడదని చాలా మంది నమ్ముతూ ఉంటారండి. ఇలా చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ లవంగాల పరిహారం కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే కాకుండా లక్ష్మీదేవిని పూజించేటప్పుడు 5 లవంగాలు లక్ష్మీదేవి ముందు పెట్టి పూజించి ఆ తర్వాత ఇంట్లో అందరూ నిద్రించిన తర్వాత ధూపం వేస్తే ఇంట్లో నలుమూలల కూడా అంటే ప్రతికూల శక్తులు ఏవైనా ఉంటే బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది అని శాస్త్రంలోనే స్వయంగా చెప్పబడిందండి.